తూర్పుగోదావరి జిల్లా వన్నిచింతలపూడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ బలపరిచిన పరమట వేమల పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ తమకు కేటాయించిన కత్తెర గుత్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిని పరమట వేమల మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ మద్దతు తనకు పూర్తి స్థాయిలో ఉందని, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ వ్యవస్థ మరియు సిమెంట్ రోడ్లను నిర్మిస్తామని, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిలు వేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంపన రమేష్ రాజు మరియు గ్రామ పెద్దలు ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నానండి. నేను మీరందరూ నాకు ఆదరిస్తారని, అత్యధిక మెజార్టీతో కద్దరు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అమలాపురం రోడ్ల మండలం వంజంద్రపురి గ్రామంలో మరి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా, గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా పడమట అమ్మల గారిని మరి ప్రజలందరూ కోరుకోవడం జరిగింది. ఈరోజు గ్రామంలో అభివృద్ధి అంటే మన ముఖ్యమంత్రి వైరుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ గెలిపిస్తాయని నమ్మకంతో ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ పార్టీ తరఫున పంచ అభ్యర్థిగా పరమట విమల కత్తి గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను.